రఫా, ఏదైతే కొత్త ప్రదేశం, గాజాలో ఉన్నటువంటి మరొక నగరం, సుమారు 10 లక్షల జనాభా ఉండేటటువంటి నగరం. ఆ నగరం మొత్తాన్ని ఖాళీ చేయమని ఇజ్రాయెల్ అంటుంది, ఆ నగరం మీద దాడి చేస్తామంటుంది. ఇదివరకే ఇప్పటికే గాజాలో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతం, ఉత్తర ప్రాంతం, తూర్పు ప్రాంతం, అట్లాగే ఖాన్ యూనిస్ ఖాన్ ప్రాంతం, ఇట్లాగ అనేక ప్రాంతాల మీద దాడులు చేసుకొచ్చింది. అక్కడ ఉన్న టన్నెల్స్ను ధ్వంసం చేసింది, ఆయుధాలు ధ్వంసం చేసింది, నెట్వర్క్లు ధ్వంసం చేసింది, అనేక మంది హమాస్ వాళ్ళని చంపింది. కనీసం 18 నుంచి 20 వేల మంది హమాస్ వాళ్ళని చంపింది. ఇప్పుడు రఫాలో వీళ్ళందరూ ఉంటున్నారని అక్కడ దాడికి పాల్పడుతోంది. దాన్ని వద్దని చెప్పి అమెరికా, యూరప్ దేశాల ద్వారా అరబ్ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. ఎందుకంటే రఫా మీద దాడి జరిగితే సాధారణ ప్రజలు చనిపోతారన్నది వీళ్ళ ఉత్తుత్తి మాటలు, కానీ చచ్చిపోతారు ఖచ్చితంగా. కానీ ఎక్కువ మంది హమాస్ తీవ్రవాదులు తుదముట్టించేస్తారు. 18 బెటాలియన్ల హమాస్ తీవ్రవాదులు ఇప్పటికి చచ్చారు, ఇంకొక 5-6 బెటాలియన్లు అక్కడే ఉండుంటాయి, సాధారణ ప్రజలు కలిసిపోయి ఉంటారు. వాళ్ళని కనుక చంపేయడం ప్రారంభిస్తే హమాస్కి సంబంధించిన వెన్నుపూస దెబ్బతిన్నట్టే. కాబట్టి ఇప్పుడు అక్కడికి రఫా మీదకి వెళ్ళొద్దని అమెరికా చేత ఒత్తిడి చేస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం వెళ్ళి తీరతానని తేల్చి చెప్తోంది.